రే ఈ పోస్ట్ చూసావా? జల్సా రిలీజ్ అయ్యి 11 సంవత్సరాలు అయిందంట. అప్పుడు చూడు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో, అక్కడ చూడు ఎంత పిచ్చోళ్ళా ఉన్నాడో. అయినా మట్టి ప్లేట్లో తింటాం, చెట్టు కింద కూర్చోవడం కొంచెం ఓవర్గా లేదరా. రే ఏం మాట్లాడుతున్నావురా? అప్పుడైనా అందరికీ తెలిసిన రియల్ హీరో, ఇప్పుడు మనందరి కోసం వచ్చిన రియల్ హీరో. కష్టపడి పనిచేసే కార్మికుల్లాగా, కష్టంలో పోరాడే సైనికుల్లాగా ఇప్పుడు ఆయన ఇంకా చాలా అందంగా ఉన్నాడురా. మన ఇంట్లో మనిషిలా ఉన్నాడురా. అమ్మా నాన్నల్లో, అన్నతమ్ముల్లో అందం చూస్తామా? ఆయన్ని కూడా అంతేరా. ఆయన ప్రతి సినిమాలో దేశం గురించి కానీ, మనల్ని ఇన్స్పైర్ చేసే విధంగా కానీ ఒక్క పాటైనా ఉంటుంది. ఆయన మట్టి ప్లేట్లో తినడం, మట్టిలో తిరగడం ఓవరాక్షన్ కాదురా, అదే ఆయన అసలైన నేచర్. ఆయన్ని ముందు సినిమా వల్ల చూడడం మానేసి ఆయన ఎలాంటి పుస్తకాలు చదువుతాడో, ఎలాంటి వాతావరణంలో బతుకుతాడో ఒక్కసారి తెలుసుకో. రే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, డల్గా ఉన్నావే. ఇంటర్వ్యూకి వెళ్ళా, దొబ్బింది. ఏ ఎక్స్పీరియన్స్ లేదని ఏమన్నాడు? అదేంట్రా? అరే ఎవడు చూసినా ఎక్స్పీరియన్స్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి అంటారు. ఎవడు జాబ్ ఇవ్వకుండా ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుందిరా? చల్లదా బయటికి వెళ్దాం. ఏమా చందు, బాగున్నావా? బాగున్నాను అంకుల్. స్టేట్ అంతా ఎలక్షన్ హీట్ లో ఉంది కదా, ఓటెవరికేస్తావేంటి? పవన్ కళ్యాణ్ అంకుల్. పవన్ కళ్యాణ్ కా? ఆయన ఎలా నమ్ముతారమ్మా? ఆయన ఏం చేయగలడు? ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు కదా. అంకుల్ మీ కొడుకు మీద మీకు నమ్మకం ఉందా? వాడికేం బాబు 95%? అయినా సరే వాడికి జాబ్ రాదు, రాకూడదు. అదేం చందు అలా అనేసో? ఎందుకంటే మీ వాడికి ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఉద్దానం కిడ్నీ సమస్యలు, అగ్రిగోల్డ్ సమస్యలు, ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ స్టూడెంట్ సమస్యలు, ఫాతిమా కాలేజ్ స్టూడెంట్ సమస్యలు, అనకాపల్లి చోడవరం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలు, కడియం నర్సరీ రైతుల కష్టాలు, హోంగార్డుల జీతాల కష్టాలు, ఆయనే కానీ తలుచుకుంటే కొన్ని కోట్ల రూపాయలు బ్రాండ్ అంబాసిడర్గా చేసి సంపాదించుకోవచ్చు. కానీ చేనేత కార్మికుల ఆత్మహత్యలు చూసి, వాళ్లతో చర్చలు జరిపి, తనకు తానే బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించుకుని తన వంతు సాయం తను చేశాడు. రెల్లి కులస్తుల కష్టాలు తెలుసుకోవడమే కాకుండా జనాలందరికీ తెలిసేలా చేసి తను కూడా ఒక రెల్లి కులస్తుడని చెప్పి ప్రకటించుకున్నాడు. మత్స్యకారుల సమస్యలపైన, జందల్ భూమి సమస్యలపైన, కాకినాడ హోప్ ఐలాండ్ అక్రమాలపైన, అనంతపూర్ రైతుల కష్టాల మీద, కోనసీమ ప్రజల సమస్యలపైన, నిరుద్యోగుల మీద, మెట్టూరు గ్రామ ప్రజల మీద, శెట్టిపల్లి రైతుల కష్టాల మీద ఎన్నో డాక్యుమెంటరీలు చేసి జనాల మధ్యకి తీసుకెళ్లాడు.